అనేవారు. అసలు ఆలోచన చేశారా, రాజశేఖర రెడ్డి గారు రచ్చ పండకని వెళ్లి చనిపోయారు, గుర్తుంది కదా. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఇంకా రచ్చబండ చేయాలని ఏ ముఖ్యమంత్రికైనా అనిపించా? గ్రామాలను అక్కడ ఇంకా ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోతే నేను వాళ్ళకి అందరికి అందించాలి, ఆ తర్వాత మళ్లీ పోవాలి, మళ్లీ పోయినప్పుడు ఇంకా ఎవరికైనా అందలేదా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక ఇప్పుడు నియంతల్లా తయారయ్యారు నాయకులు, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, వాటిలోనే బతుకుతున్నారు, ప్రజలను ఎలగరుస్తారు? కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వటం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు దగ్గర భరోసా ఎక్కడ నుంచి? దర్బార్ అని పెట్టేవాడు, రోజుకు వేల మంది ప్రజలను కలిసేవాడు, ఎంతమంది 30-40 మంది ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళని కలిసేవాడు. రాజశేఖర రెడ్డి గారు మనా పరా తేడా లేకుండా ఏ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా ఏ ప్రజలు వచ్చినా అందరూ నా వాళ్ళనుకొని చేతనైనంత సాయం చేశాడు. ఇప్పుడు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయినా అటు ప్రతిపక్షం టీడీపీ అయినా మారే మనకు కనిపించవా పొత్తులు? మనకు కనిపించేటట్టు పెట్టుకోరు పొత్తులు, కానీ మొత్తం అందరూ బీజేపీకి బానిసలయ్యారు. కాబట్టే గత 10 సంవత్సరాలుగా బీజేపీ దోస్తీకి వీళ్లకు ఉన్న ఎవరికి అర్థం కాని, గత 5 సంవత్సరాలుగా రెండు పార్టీలు మొత్తం బీజేపీ ఏ ఒక్క బిల్లు ప్రవేశపెట్టినా మొత్తం అన్నిటినీ ఆమోదించారు తెలుగుదేశం పార్టీ బీజేపీ వైసీపీ ఏమనాల వీళ్ళను. వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. వైసీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా రెండు మన ప్రజలందరినీ కూడా బానిసలను చేయాలని చూస్తున్నారు బీజేపీ పార్టీకి. రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చారు.